హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, జనరల్గా మనం ఏంటంటే మొబైల్కి ప్యాటర్న్ లాక్స్ పెడుతూ ఉంటాం కదా, అలాగే మీరు కంప్యూటర్కి ప్యాటర్న్ లాక్స్ పెట్టాలి అంటే నేను మీకు ఇప్పుడు ఒక రెండు సాఫ్ట్వేర్స్ చెప్తాను. ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని మీరు ఈజీగా కంప్యూటర్ కూడా ప్యాటర్న్ లాక్ పెట్టచ్చు. ఓకే, సో అది ఎలా చేస్తారో తెలుసుకోబోయే ముందు మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ రోజు మీ మెయిల్లో పొందాలి అంటే youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecomplex.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, చూడండి, నిన్న నేను ఒక వీడియో పెట్టాను. ఏంటంటే పిక్సార్ట్ నుంచి అంటే పిక్సార్ట్లో పేడ్ వర్షన్స్ ఎలా యూజ్ చేయాలి, పేడ్ ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలని. తర్వాత వచ్చేసి ఏంటంటే ఒక మొబైల్లో 4 వాట్సాప్లు ఎలా యూజ్ చేయాలి. ఇలా కాకుండా చాలానే లింక్స్ పెడుతున్నాను, డిస్క్రిప్షన్లో లింక్ చూడమని చెప్తున్నాను. సో ఆ లింక్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది. సో చాలామందికి ఏంటంటే దీనిలో డౌన్లోడ్ ఎక్కడ చేసుకోవాలో తెలియట్లేదు. సో చూడండి, మీరు timecomplex.in సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ హియర్ అని ఉంటుంది, లేదా గూగుల్ డ్రైవ్కి సంబంధించిన లింక్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తే డైరెక్ట్ మీరు ఏంటంటే డౌన్లోడ్కి సంబంధించిన లింక్లోకి వెళ్ళిపోతారు ఇలా. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే బటన్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేసి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 33 MB ఫైల్ ఉంది. ఓకే, సో దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఇది మీ కంప్యూటర్లో డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది. ఓకే, సో చూడండి, చాలామంది ఏంటంటే ఇవి ఫేక్ లింక్స్ అని అంటున్నారు. ఏంటంటే వాళ్లకు డౌన్లోడ్ చేసుకోవడం రాక ఫేక్ లింక్స్ అంటున్నారు. సో ఏంటంటే ఫస్ట్ మీరు ఈ సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అది కనిపిస్తుంది. అంతేగాని మీరు ఏంటంటే ఫస్ట్ దాన్ని క్లిక్ చేయకుండా, దానిలో ఏం సెర్చ్ చేయకుండా, ఓన్లీ ఈ timecomplex సంబంధించిన డాటింగ్ సంబంధించిన లింక్ ఒక్కటే చూసేసి దాన్ని జడ్జ్ చేయడం ఏంటంటే మీ మిస్టేక్. మీకు చూసుకోవడం రాదని అక్కడే అర్థమైపోతుంది. సో ఏంటంటే ఫస్ట్ మీరు వెళ్ళి చూడండి, ఈ సైట్లో ఇక్కడ డౌన్లోడ్ హియర్ అనే ఒక బటన్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తే అప్పుడు ఏంటంటే మీకు డైరెక్ట్ ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఎనీవే అనే ఒక ఆప్షన్ వస్తుంది. దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాప్స్ అన్నిటి నేను ఆల్రెడీ ఫస్ట్ నా మొబైల్లో ట్రై చేశాను, తర్వాత వచ్చేసి ఇమ్యులేటర్లో ట్రై చేసిన తర్వాతనే మీకు వరకు తీసుకొస్తాను. అంతేగాని డైరెక్ట్ ఏంటంటే నేను లింక్ మీకు ప్రొవైడ్ చేయను. చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని సేవ్ అని అడుగుతుంది. సేవ్ అనే బటన్ ప్రెస్ చేస్తే సేవ్ అయిపోతుంది. పెద్ద కష్టం ఏం కాదు, ఎవరైనా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. నిన్న వీడియోలో మొత్తం కామెంట్స్ అవే ఉన్నాయి. ఏంటంటే ఫేక్ లింక్, లేకపోతే లింక్ కరెక్ట్ లేదు, లింక్ పనిచేయట్లేదు, లింక్ మాకు డౌన్లోడ్ చేసుకోవడం రాలేదు. అందుకోసమే మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను. ఇలా మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఓకే, చాలామంది ఏంటంటే వెబ్సైట్కి ట్రాఫిక్ రావడానికి ఈ లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటున్నారు. ఆబ్వియస్లీ నేను ఇక్కడ నా వెబ్సైట్కి ట్రాఫిక్ రావడానికే లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేయడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటో నాకేం అర్థం అవ్వలేదు. మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేస్తే ఏమవుద్ది, ఏ ప్రాబ్లం ఏం లేదు కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత. ఓకే, సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసినా అదే లింక్ డౌన్లోడ్ అవుద్ది. డైరెక్ట్ లింక్ ప్రొవైడ్ చేసినా, మీకు ఇక్కడ నుంచి క్లిక్ చేసి డౌన్లోడ్ లింక్ ప్రొవైడ్ చేసినా మీకు అదే ప్రొవైడ్ అవుద్ది. దీంతో ఏంటంటే నాకు మీరు అన్నట్టే నా సైట్కి ఏంటంటే ట్రాఫిక్ వస్తుంది. దీనిలో ఏంటంటే మీకు ఇంకా వేరే ట్యూటోరియల్స్ ఉన్నాయి, ఆ ట్యూటోరియల్స్ కూడా మీరు ఏంటంటే చూడొచ్చు. అంటే ఇక్కడ మీ కింద వేరే ట్యూటోరియల్స్ కూడా కనిపిస్తున్నాయి, వీటిని కూడా మీరు ఏంటంటే చూడొచ్చు. కాబట్టి ఏంటంటే నేను కావాలనే దీనిలో రీడైరెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, లాక్ విషయానికి వస్తే చూడండి, ఇక్కడ నేను మీకు రెండు సాఫ్ట్వేర్స్ ఇస్తానని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి ఏంటంటే XUS PC లాక్ అని ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంకొక సైట్ కూడా ఉంటుంది. ఈ సైట్లో డైరెక్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి EMLS setup.exe అని ఉంటుంది. ఈ రెండింటిలో మీరు దేన్నైనా ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ చూడండి ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేస్తే నా దగ్గర ఇటువంటి ఒక ఐకాన్ అనేది వచ్చేసింది. దీన్ని మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఏం అడుగుద్ది అంటే, ఇది మిమ్మల్ని ఒక లాక్ని ప్రొవైడ్ చేయమని అడుగుద్ది. అంటే ఒక ప్యాటర్న్ పెట్టుకోమంటుంది. ఓకే, సో నేను ఆల్రెడీ ప్యాటర్న్ సెట్ చేశాను కాబట్టి చూడండి, నాకు ఇక్కడ ఒక లాక్ అనేది వచ్చేసింది. అంటే మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళారనుకోండి, బయటకు వెళ్ళేటప్పుడు ఇట్లాంటి ఒక లాక్ ఇస్తేనే అది ఓపెన్ అవుతుంది అన్నట్టు, లేకపోతే ఓపెన్ అవ్వదు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇలా ఒక లాక్ ప్రెస్ చేశాను కాబట్టి, ఒక సెట్ చేశాను కాబట్టి చూడండి ఇది ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఏంటంటే ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీకు డెస్క్టాప్ పైన ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఏంటి లాక్ ఆఫ్ విండోస్ ప్లేస్ ఎల్ బటన్ అంటే పాస్వర్డ్ పెట్టుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇది ఏంటంటే కొంచెం వెరైటీ అన్నట్టు. అంటే మనకు దీన్ని డబల్ క్లిక్ చేసి చూడండి ఇలా ప్యాటర్న్ సెట్ అయిపోయింది. ఓకే, సో ఇలా మీరు ఈజీగా దీన్ని అన్లాక్ చేసుకోవచ్చు. మీరు వచ్చిన తర్వాత కొంచెం వెరైటీ కనిపిస్తాయి అన్నట్టు. జనరల్గా మనం ఏంటంటే ఇటువంటివి మొబైల్లోనే యూజ్ చేస్తాం కదా, అలా కాకుండా కంప్యూటర్లో కూడా యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.